దశాబ్దాల చరిత్ర కలిగిన భజరంగు జూటు మిల్లు అక్రమ లాకౌట్ ఎత్తివేసే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని జూటు మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ ఎల్ అప్పిరెడ్డి వెల్లడించారు. సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లాకౌట్ ప్రకటించి సంవత్సర కాలం అయినప్పటికీ ప్రభుత్వము అధికారులు చూస్తాం చేస్తాం అంటున్నారే కానీ కార్మికులకు మాత్రం న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా ఈ నెల 4వ తేదీన ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లుగా అప్పిరెడ్డి తెలిపారు. భజరంగ్ జుట్మిల్కి యాజమాన్యం లాకౌట్ వేయబడి 4వ తారీఖుకి సంవత్సరం గడుస్తున్నటువంటి పరిస్థితులు, సంవత్సర కాలంలో కూడా ప్రభుత్వాలు కంటితుడుపు చర్యగా సమావేశాలు పెట్టడం, ఆ సమావేశాలకి కొన్ని సమావేశాలకి యాజమాన్యం హాజరు కానటువంటి పరిస్థితులు, హాజరైనటువంటి పరిస్థితుల్లో కూడా సమస్యకి పరిష్కారం కోసం ఏమాత్రం కూడా సహకరించనటువంటి పరిస్థితులు చూసాం. రేపు 4వ తారీఖున భజరంగ్ జూట్ మిల్ కార్మికుల కుటుంబాలతో పరిరక్షణ సమితి నేతలందరూ కూడా మిల్లు దగ్గర నుంచి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం వరకు కూడా ఊరేగింపుగా వెళ్ళి మిల్లైనా తెరవండి, లేదంటే మిల్లునైనా లేదంటే జైల్లోనా పెట్టండి అనే నినాదంతో కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. తెరవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. సంవత్సర కాలం గడిచినా కూడా నువ్వు అనుకున్నటువంటి పాచికలు పారను లేదు. మిల్లుని మూసివేసేదాన్ని మొత్తం కార్మికవర్గము, పట్టణ ప్రజానీకము, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పరిరక్షణ సమితి ఆమోదిస్తాయిలమ్మనని భ్రమలు ఈ పాటికి తొలగిపోయి ఉండాలి. ఒకవేళ ఇంకా తొలగిపోయి ఉండకపోతే రేపు 4వ తేదీన జరిగే కార్యక్రమం ఈ భ్రమల్ని పట్టాపంచలు చేస్తుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాము. కనుక జూట్ మిల్ కార్మికుల ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి పరిరక్షణ కమిటీ నాయకులు, మద్దతుగా నిలబడినటువంటి రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వీళ్ళందరి ఆధ్వర్యంలో భారీ స్థాయి ఆందోళన కార్యక్రమానికి రూపకల్పన చేయడం అనేది జరిగింది. ఈ ఆందోళన జూట్ మిల్ కార్మికుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉండటంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికి చంద్రన్న రంజాన్ తోఫా అందించడం జరుగుతుందని మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. 14వ డివిజన్లో పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాళి గిరితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లింలు అందరూ ఆర్థికంగా స్థిరపడేందుకు కావలసిన అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, సోదరులు గమనించి సద్వినియోగపరుచుకోవాలని మంత్రి పుల్లారావు సూచించారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో షేక్ మైమున్నీసా ఒక్కడికి అమ్మాయికి తప్పనిసరిగా రేషన్ అంటే మొత్తం 3 నెలల లోపే ఇది చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మొదట్లో అయితే స్కీమ్ కొత్తగా పెట్టారని చెప్పేసి స్కీమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రూల్స్ మారడానికి అర్హులు అన్నమాట. ఇది ఏంటంటే పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి డేట్ కి 1 నెలకి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. అమ్మాయికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, అబ్బాయికి 20. వాళ్ళకి ఇన్కమ్ టౌన్ అయితే 2 లక్షల లోపు ఉండాలి.
సోదరులందరూ పవిత్ర రంజాన్ మాసంలో అందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈనాడు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి 370 రూపాయలు ఇవ్వగలిగినటువంటి 5 రకాలైనటువంటి 5 కేజీలు గోధుమ పిండి కానీ, 2 కేజీలు పంచదార, 1 కేజీ సేమియా, 100 గ్రాములు నెయ్యి, 1 బ్యాగు ఇవన్నీ కలిపి 370 రూపాయలతో రాష్ట్రంలో 10,70,000 మంది ముస్లిం మైనారిటీ కుటుంబాలకు 40 కోట్ల రూపాయలు రంజాన్ పండుగకి కేవలం 40 కోట్ల రూపాయలు ముస్లిం మైనారిటీ సోదరులకి కేటాయించి ఈ యొక్క రంజాన్ పోపా ఇవ్వటం జరుగుతూ ఉంది. మసీదులు ఏమైతే ఉన్నాయో అన్నిటినీ రిపేర్ చేయించడానికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధి చంద్రబాబు ప్రభుత్వం యొక్క ఏకైక సంకల్పం. దానికోసం పేదరికం లేనటువంటి ముస్లిం మైనారిటీ సమాజాన్ని తయారు చేయడమే చంద్రబాబు ప్రభుత్వం యొక్క ఆశయం. దానికోసం ఈనాడు గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు. నేను ఉదయం చిలకూరుపేటలో 10,000 మందికి రంజాన్ తోఫా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కుటుంబాలందరికీ కూడా ఈ రంజాన్ తోఫా అందించి, ఏదైతే ఖురాన్ గ్రంథం 160,000 కుటుంబాలు గుంటూరులో ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసంలో పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్తున్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరూ సంపాదించిందంటూ కొంత పేదవాళ్ళకి పంపిణీ చేస్తూ పేదవారికి సహాయపడుతూ ఉన్నారు. ఆ విధంగా అటువంటి వారందరినీ నేను పేరు పేరున అభినందిస్తూ మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని లూటీ చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఇప్పటికే పలు ఆస్తులు అటాచ్మెంట్ చేసిన సంగతి తెలిసినప్పటికీ ఇటీవల మరో 750 కోట్ల రూపాయల ఆస్తులను సైతం అటాచ్ చేయడంతో జగన్ దొంగతనం మరొకసారి ప్రజలకు స్పష్టంగా అర్థమైందని జీవి ఆంజనేయులు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు సమర్థవంతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తుల్ని జప్తు చేయడం జరిగింది. గత 3 సార్లు జరిగినటువంటి జప్తులో 500 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేయడం జరిగింది. దాని విలువ ఈరోజు మార్కెట్లో 5,000 కోట్ల రూపాయలు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజాధనాన్ని లూటీ చేసి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బుని లూటీ చేశాడు. పెద్దలు చెప్తారు, పొడిచే ఎద్దు తన్నే బర్రె దొడ్డిలో ఉండకూడదని. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య ఉండేటువంటి హక్కు లేదు. పులి మాంసానికి అలవాటు పడ్డటువంటి పులి ఏ విధంగా అయితే మాంసం లేకుండా జీవించలేదో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి లేనిది జగన్మోహన్ రెడ్డి జీవించలేడు. క్విడ్ ప్రోకో విధానంలో 43,000 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించాడని చెప్పేసి సిబిఐ దర్యాప్తులో సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ మీద దురుద్దేశపూర్వకమైనటువంటి విమర్శలు మానుకొని వాస్తవాన్ని అంగీకరించాలి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పశు సంవర్ధక శాఖ పునర్వ్యవస్థీకరణ గ్రామ స్థాయి నుండి పటిష్టపరచండి.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేయండి. ఉద్యోగుల సదస్సులో సూచించిన మంత్రి పుల్లారావు. ఎస్సీ ఎస్టీల పట్ల అధికారులు నిర్లక్ష్యం వీడండి. సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపండి. అధికారులను ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ. బిందు సేద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ లాభంపై అవగాహన కల్పించండి. అధికారులకు సూచించిన వ్యవసాయ శాఖ కమిషనర్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.